ప్రజా ప్రతినిధుల ఉన్నత స్థాయి అధికారుల హామీలతో రైతులకు ఒరిగిందేమీ లేదనేది తేటతెల్లమవుతా ఉంది. సత్తుపల్లి నియోజకవర్గంలో ఇటీవల సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడారని వెంటనే ధాన్యం కొనుగోలు ప్రారంభం చేస్తామని తెలిపారు. దాని దరిమిళ ఖమ్మం జిల్లా కలెక్టర్ కూడా అదే మాట చెప్పారు. అనంతరం అక్కడితో ఆక్కోకుండా జిల్లా సబ్ కలెక్టర్ జేసీ మధుసూదన్ నియోజకవర్గంలో పంట కల్లాలను పర్యటించారు. అంతేకాకుండా వేమసూరు మండలంలో తహసీల్దార్ ముజాహిద్ కూడా కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం పంటను కూడా పరిశీలించారు. వీరందరూ చేసిన పరిశీలనలు తూతు మంత్రంగానే ఉన్నాయని రైతన్నలు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పబ్లిక్ వైబ్ నియోజకవర్గంలో పర్యటించగా రోడ్లు వెంబడి రాసులుగా ధాన్యాన్ని ఆరబోసి రైతులు పొట్ట చేత్తో పట్టుకుని దిక్కులేని పక్షుల్లా చూస్తున్న వైనాలు కూడా పబ్లిక్ వైపుకు అగుపించాయి. రహదారి పైన ధాన్యం ఆరబోసి ఎప్పుడు కొంటారో తెలియక ఏ రాత్రి వేళ దొంగలు వచ్చి ఎత్తుకుపోతారో తెలియక ధాన్యానికి ఆరు బయట అర్ధరాత్రి వేళ కూడా రైతన్నలు కాపలా ఉంటున్నామని తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని వారు కోరుతున్నారు.